الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فقد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما అన్ని విధాల ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన కుటుంబీకులపై, ఆయన అనుచరులపై, గత ప్రవక్తలందరిపై, సత్యవంతులందరిపై ఎల్లేడలా కురియుగ. అభిమాన మిత్రులారా, ఆత్మగౌరవం, నిరపేక్షత నేటి మన అంశం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవదూత జిబ్రీల్ అలైహి సలాం విచ్చేసి చెప్పిన మాట, యా ముహమ్మద్ ఇష్ మాషిద్ ఫఇన్నక మయ్యిత్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఎంతకాలం జీవించాలనుకుంటారో జీవించండి, కానీ అంతిమంగా మరణం తథ్యం. వఅమల్ మాషిద్ ఫఇన్నక మజ్జీ. మీకు తోచిన కర్మలు మీరు చెయ్యండి, కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి కర్మకి గాను మీరు ప్రతిఫలం పొందుతారు. వఅహిబ్ మాషి ఫఇన్నక మఫారితు. మీరు ఎవరిని ఇష్టపడాలంటే వారిని ఇష్టపడండి, కానీ అంతిమంగా అంతగా ఇష్టపడే వారిని సైతం మీరు వీడి వెళ్లాల్సిందే. ఆ తర్వాత దైవదూతల నాయకులైన జిబ్రీల్ అలైహి సలాం వారు సెలవిచ్చిన మాట, వఅలం అన్న షర్ఫల్ ముఅ్మిన్ ఖియాముల్ లైల్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, విశ్వాసి కీర్తి ప్రతిష్ట అనేది రాత్రి నమాజులో దాగి ఉంది. వఇజ్జతు వఇజ్జుహు, విశ్వాసి యొక్క గౌరవం, ఇస్తిగ్నాఉహు అన్నాస్, ప్రజల ఎడల నిరపేక్షతలో దాగి ఉంది అని జిబ్రీల్ అలైహి సలాం వారు తెలియజేయడం జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఆత్మ అనేది మన శరీరంలోని ఒక భాగం. ఈ ఆత్మకు సంబంధించిన అనేక పదబంధాలు అనేవి తెలుగులో ఉన్నాయి. ఉదాహరణకు ఆత్మగౌరవం, ఆత్మ ప్రక్షాళన, ఆత్మ ప్రశంస, ఆత్మ నింద, ఆత్మ పరిశీలన, ఆత్మ వంచన, ఆత్మాభిమానం. ఇందులో కొన్ని మనం అవలంబించుకోవాల్సిన యొక్క లక్షణాలైతే, మరికొన్ని మనం స్వస్తి పలకాల్సిన యొక్క లక్షణాలు ఉన్నాయి, దుర్లక్షణాలు ఉన్నాయి. కనుక అభిమాన మిత్రులారా, ఆత్మగౌరవం అంటే చాలామంది
ఆత్మ అంటే ప్రజలది, గౌరవం అంటే మనది అన్నట్టుగా వివరిస్తారు. అలాగే ఆత్మ నింద అంటే ఇక్కడ మళ్ళీ డెఫినేషన్ మారిపోతుంది. ఆత్మ అంటే తనది, నింద అంటే ప్రజలది. ఇది కాదు. ఆత్మ గౌరవం అంటే మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్, తన్ను తాను అతను గౌరవం ఇచ్చుకోవాలి. గౌరవమైన లక్షణాలు ఏవైతే ఉంటాయో, హుందాపరమైన గుణగణాలు ఏవైతే ఉంటాయో, ప్రవర్తన ఏదైతే ఉంటుందో, ఆ ప్రవర్తనను అలవర్చుకొని తన యొక్క కీర్తిని, గౌరవాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చెయ్యాలే గాని ఇతరుల మీద అభాండాలు మోపి, నింద మోపి తన గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం అనేది చెయ్యకూడదు. ఎందుకంటే అలా ఎవరు చేసినా బహుశా చట్టం దృష్టిలోకి రాకపోవచ్చు, ప్రజలు అలాంటి వ్యక్తిని గుర్తించకపోవచ్చు. పైన అల్లాహ్ సుబ్హానహు తాలా ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా అలా కుయుక్తులు పన్నే వారి కుట్రల్ని బట్టబయలు చేస్తాడు అన్నక ఈ హెచ్చరిక మనందరిలోనూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, ఔఫ్ బిన్ మాలిక్ అల్ అష్జాయి రదియల్లాహు అన్హు గారు చెప్తున్న మాట, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆయన సన్నిధిలో మేము ఆరుగురమో 8 మందో లేదంటే 7 గురమో ఉన్నాం. మా అందరినీ ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అలా మీరు నాకు మాట ఇస్తారా అంటే, ఆయన అంటున్నారు మేమందరం చేయి చాపి, యా రసూలుల్లాహ్ మీరు మా నుండి ఏ మాట తీసుకోగలుస్తున్నారో తీసుకోండి, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సహాబాని ఉద్దేశించి చెప్పిన మాట, అలా కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తామని, అల్లాహ్తో పాటు ఎవ్వరిని సాటి సహవర్తులుగా చేసి కొలవమని నాకు మాట ఇవ్వండి, అలాగే 5 పూటల నమాజ్ క్రమం తప్పకుండా చదువుతారని నాకు మాట ఇవ్వండి, దైవ విధేయతకు సంబంధించిన విషయాల్లో పూర్తి ఆత్మ సమర్పణ కలిగి ఉంటారని నాకు మాట ఇవ్వండి. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెల్లగా సహాబాని ఉద్దేశించి చెప్పిన మాట, వలా తస్అలున్నాస షైఆ, ప్రజలతో ఏది మీరు అడగకండి. సుబ్హానల్లాహ్. గమనించండి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ దేనికి సంబంధించిన మాట చెప్పారు? ఆత్మ గౌరవానికి సంబంధించిన మాట చెప్పారు, నిరపేక్షతకు సంబంధించిన మాట చెప్పారు. కనుక వేరొక ఉల్లేఖనంలో వస్తుంది, అన్సార్లలోని ఒక వర్గం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి వారికి సహాయం చేయాల్సిందిగా కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు, మళ్లీ అడిగారు, మళ్లీ ఇచ్చారు, మళ్లీ అడిగారు, మళ్లీ ఇచ్చారు, మళ్లీ అడిగారు, మళ్లీ ఇచ్చారు. చివరికి ఆయన వద్ద ఉన్నదంతా అయిపోయింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఒకవేళ నా దగ్గర ఏదైనా ఉంటే మీ నుండి నేను దాయను, దాన్ని నేను దాచను. అయితే గమనించండి, ఎవరైతే నిరపేక్షత కలిగి జీవిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తాలా సైతం వారికి ఆ నిరపేక్షతను ప్రసాదిస్తాడు. ఎవరైతే ప్రజల ఎడల నిరపేక్షత కలిగి ఉంటారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని మంచి స్థితిని కల్పిస్తాడు. ఎవరైతే ఓర్పు సహనాలు వహిస్తారో అల్లాహ్ వారికి ఓర్పు సహనాలను ప్రసాదిస్తాడు. దాసుడు ఇవ్వబడిన యొక్క దాసునికి ఇవ్వబడిన అనుగ్రహాలలో ఓర్పు సహనాలకు మించిన అనుగ్రహం మరొకటి లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ వర్గాన్ని ఉద్దేశించే అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నమాట, లిల్ ఫుఖరా అల్లదీన ఉఖ్సిరు ఫీ సబీలిల్లాహ్, వీరు నిరుపేదలుగా ఉంటారు. చూసే వ్యక్తి ఏమనుకుంటాడంటే వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చూసి వీరు మహా యొక్క ఆస్తి పరులు, వీరికి బాగా ఉంది అనుకుంటారు. తారిఫుహుం బిసీమాహుం,
వారి యొక్క ముఖాలతోటి మీరు వారిని గుర్తించగలుగుతారు. వారు చాలా అవసరంలో ఉండి కూడా ప్రజల ఎదుట అనేది వారు చేయి చాచరు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, అంతిమంగా రెండు మాటలు చెప్పిన మాట నేను పూర్తి చేస్తాను. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ సఅలన్ నాస అమ్వాలహుమ్ తకస్సురన్, ఎవరైతే ప్రజలతో అదే పనిగా అడుక్కుంటూ ఉంటాడో చివరికి ఆ అడగడం అనే అలవాటు అతన్ని ఎంత దౌర్భాగ్య స్థితికి చేరుస్తుంది అంటే, అతను అల్లాహ్ను కలుసుకున్న నాటికి అతని ముఖం మీద కొంచెం కూడా మాంసం ఉండదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో అతను అల్లాహ్తో కలుస్తాడు. కనుక అడిగేవాళ్ళు ఈ యొక్క అప్రతిష్టను పెంచుకుంటారో తగ్గించుకుంటారో వారి ఇష్టం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అల్లాహ్ ఖురాన్ లో సెలవిస్తున్న మాట, వమన్ యతవక్కల అలల్లాహ్ ఫహువ హస్బు, ఎవరైతే అల్లాహ్ మీద భరోసా ఉంచుతారో వారి అవసరాలను తీర్చడానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక్కడే చాలు. అలైస అల్లాహ్ బికాఫిన్ అబ్ద. మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట, మన్ నజలత్ బిహి ఫాకతు ఫఅన్జలహా బిన్నాస్ లా తుసద్దు ఫాకతు, ఒకరి మీద ఒక ఆపద విపత్కర పరిస్థితి అనేది అవతరించింది, ఆర్థిక ఇబ్బంది అవతరించింది, అతను ఆర్థిక ఇబ్బందిని తీసుకెళ్లి ప్రజల ముందర గనక పెట్టినట్లయితే అతని అవసరము తీరదు, ఆ యొక్క బాధ తొలగదు. అదే అతను ఆ అవసరాన్ని ఆ కష్టస్థితిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందర పెట్టినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా దానికి చక్కటి పరిష్కారం చూపిస్తాడు అని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఆర్థిక పరంగానైనా సరే, ఆరోగ్య పరంగానైనా సరే, కౌటుంబిక పరంగానైనా సరే, సాంఘిక పరంగానైనా సరే, కొన్ని కొన్ని సందర్భాలు మనం నలిగిపోతాం, చాలా కష్టాల్లో ఉంటాం. కనుక మన కష్టాన్ని ముందు ఎవరితో ముందర చెప్పుకోవాలి? మనం ఫలానా వ్యక్తి ఉన్నాడు అతనితో వెళ్ళి అడుగుదామనేది కాదు, ముందు అల్లాహతో చెప్పుకోవాలి. ఓ అల్లాహ్, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నా ఆరోగ్యం బాగలేదు, నీ మీద నమ్మకం ఉంది, నువ్వే నా యొక్క సమస్యని తీర్చగలవు. అల్లాహ్ అడిగిన మీదట ఆ తర్వాత మన వంతు ప్రయత్నంగా మనం వెళ్ళొచ్చు, కానీ అల్లాహ్ను వదిలేసి ప్రజల మీద ఆధారపడడం అనేది సమస్యకు పరిష్కారం కాగలదు. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్నల్లాహ యుహిబ్బుల్ గనియ్య, అంటే మనసున్న మహారాజు అంటారు కదండి, ధనం లేదు అతను, మనసున్న మహారాజుని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడతాడు, మృదు స్వభావాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడతాడు, ఆత్మ గౌరవంతో బతికే నిరుపేదని ధనికుణ్ణి అందరినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడతాడు. అలాగే ఎవరైతే ఆత్మ గౌరవం కలిగి జీవించారో, ఎవరైతే నిరపేక్షత కలిగి జీవించారో, ఎవరైతే ఎప్పుడు చూసినా ప్రజల్ని అడుక్కుంటూనే ఉంటారో అలాంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడడు. కనుక అంతిమంగా అభిమాన సోదరులారా గమనించండి, స్వర్గపు సువార్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ యజ్మనుని వాహిదతన్ అజ్మను లహుల్ జన్న, మీలో ఎవరైతే నాకు ఒక్క విషయం గురించి జమానత్ ఇస్తారో నేను వారికి స్వర్గపు జమానత్ ఇస్తాను. సహాబాలు కూర్చొని ఉన్నారు, సౌబాన్ రజియల్లాహు తఆలా అన్హు ఆయన అన్నారు, యా రసూలల్లాహ్, నేను జమానత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తస్అలిన్ నాస షైఆ, ప్రజలకు ఏ విషయం నువ్వు అడక్కు. కనుక సౌబాన్ రజియల్లాహు తఆలా అన్హు గురించి వస్తున్న మాట ఏమిటంటే, వంటి మీద కూర్చొని ఉంటే కొరడ జారి కింద పడితే వంటిని కూర్చోబెట్టి తన కొరడాను తానే ఎత్తుకునేవారు, గాని జీవితాంతం ఎవరి సహాయాన్ని ఆయన కోరలేదు అని. కనుక అభిమాన సోదరులారా, ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనకు చెప్పబడిన విషయాలు రెండు, ఒకటి మన ఆత్మగౌరవం, ఆ ఆత్మగౌరవాన్ని కాపాడే మరో సుగుణం ఏమిటంటే నిరపేక్షత. కనుక ఇవి అభివాజ్యాలు, ఈ రెండు ఉంటేనే మన ఆత్మగౌరవం అలాగే ఆత్మాభిమానము ఏది దెబ్బతినకుండా పాడు కాకుండా ఉంటాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని ఆయనతో మాత్రమే అడుక్కునే అడిగే యొక్క సద్బుద్ధిని ప్రసాదించుగాక, ప్రజల మీద ఆధారపడే యొక్క ఈ దుర్లక్షణం నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని కాపాడుగాక.
అందరి సమస్యలు అల్లాహ్ సుబ్హానహు వ తాలా పరిష్కరించి చక్కటి యొక్క పరిష్కారాన్ని వారికి చూపడమే కాకుండా అందరి జీవితాల్లోనూ అల్లాహ్ సుబ్హానహు వ తాలా శుభాల వెలువను అల్లాహ్ సుబ్హానహు వ తాలా తీసుకురావాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ నా మాట నేను ముగిస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వజ్జిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا. اما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم أعز الإسلام والمسلمين. اللهم أعز الإسلام والمسلمين. اللهم انصر الإسلام والمسلمين. اللهم اجعل هذا البلد آمنا مطمئنا وسائر بلاد المسلمين. اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا إلا غفرته ولا دينا إلا قضيته ولا مريضا إلا شفيته ولا موتا إلا رحمته ولا حاجة من حوائج الدنيا والآخرة إلا قضيتها يا أرحم الراحمين. آمين. عباد الله رحمني ورحمكم الله. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أكبر. وأقم الصلاة.